తుని నియోజకవర్గంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తుని రాజా గ్రౌండ్ నందు డిఆర్ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ యువత అధ్యక్షు ఏలూరి బాలు మాట్లాడుతూ గతంలో ఈ రాజా గ్రౌండ్ నందు తుప్పలు పెరిగిపోయి గ్రౌండ్ అంతా ఎక్కడ పడితే అక్కడ గోతులతో క్రీడలు జరపడానికి ఎంతో ఇబ్బంది పడేలా ఉండేదని, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గ్రౌండ్ ను ఎంతో అభివృద్ధి పరిచారని, తుని యువతను ఎంతో ఉత్సాహపరిచేలా ఎన్నో మరమ్మతులు చేసి క్రీడలు నిర్వహించడానికి అనుగుణంగా తయారు చేశారని, అదేవిధంగా కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల మంత్రి దాడిశెట్టి రాజా రాలేకపోవడం జరిగిందని, కానీ మ్యాచ్లు అన్ని పూర్తయిన తదుపరి ఫైనల్స్ నందు పాల్గొన్న ప్రతి టీంకు మంచి క్వాలిటీ కలిగిన క్రికెట్ కిట్లు ఇస్తామని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పడం జరిగిందని తుని యువత అధ్యక్షుడు ఏలూరి బాలు తెలిపారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే, ఫైనల్స్ రోజు కంపల్సరీ నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను. పార్టిసిపేట్ చేసిన ప్రతి టీమ్ కి కూడా క్వాలిటీతో కూడుకున్న క్రికెట్ కిట్ ని కూడా మనం ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఆయన నా ద్వారా మీకు చెప్పమని జరిగింది. ఏదో కిట్ అంటే అలాంటి ఇలాంటి కిట్ ఏమీ కాదు. క్రికెట్ కిట్ అంటే దాడిశెట్టి రాజా గారి స్టైల్ ఎలా ఉంటుందో అంత క్వాలిటీతో ఉన్న క్రికెట్ కిట్ ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్ కాదు, ఇంగ్లీష్ విల్లో రెండు బ్యాట్లు కూడా అందులో ఉంటాయి. డిజైన్ చేయించి తీసుకొస్తున్నారు, కిట్ వచ్చాక మీకే తెలుస్తుంది. ఆయన కోరుకునేదంతా ఒకటే, మీరు ఇంకా టెన్నిస్ బాల్ పక్కన పెట్టి మ్యాచ్ బాల్ తో మీ టాలెంట్ మీరు మిన్షి గారు బాలు గారిని కూడా పర్యవేక్షణ చేయమన్నారు. దీని క్లుప్తంగా కూడా ఆయన ఆటగాళ్ళకి సూచనలు సలహాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ వారికి అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ టోర్నమెంట్ కు ముందు అంటే రాజా గారు ప్రవేశపెట్టిన 2 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన మ్యాచ్ బాల్ కు ముందు పరిస్థితి గ్రౌండ్ లో మేము కూడా పొద్దున్నే వచ్చి ఈ గ్రౌండ్ లో ఆడుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ గ్రౌండ్ చూస్తే ఇవన్నీ కూడా తుప్పులు పాములతో కూడా ఇవన్నీ కూడా నిండిపోయి ఉండేది. ఇక్కడ ఉన్న రోజు గ్రౌండ్ కు వచ్చే వాళ్ళు అవన్నీ చూశారు. ఎప్పటికైనా మన గ్రౌండ్ ఎప్పుడు బాగుపడతా అనుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక దాడిశెట్టి రాజా గారు టోర్నమెంట్ క్రికెట్ ని ఎంకరేజ్ చేయాలి, యూత్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి టోర్నమెంట్ ప్రవేశపెట్టి మ్యాచ్ బాల్ డెవలప్మెంట్ ప్రవేశపెడదాం, మ్యాచ్ బాల్ ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొద్దామని చెప్పి 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన టోర్నమెంట్ ఏదైతే ఉందో ఆ టోర్నమెంట్ ప్రతి ఇయర్ కూడా లో భాగంగానే ఈ ఇయర్ కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏ పని చేసినా కూడా నామకా వాస్తవం అన్నట్టు కాకుండా చిత్తశుద్ధిలో ఎంత వ్యయ ప్రయాసైనా ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా తుని నియోజకవర్గంలో యువతలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసే ఉద్దేశంతోనే మన దాడిశెట్టి రాజా గారు ఈ టోర్నమెంట్ గాని అది జరిగిన టోర్నమెంట్లు కానీ చాలా క్వాలిటీతో ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆయన ఆశిస్తున్నది ఒకటే, మన తిని నియోజకవర్గానికి సంబంధించి టాలెంట్ బయటకు వచ్చి మన తుని నియోజకవర్గం పేరు జిల్లాలోని రాష్ట్రంలోని కూడా మారమోగితే తద్వారా మీ అందరికీ కూడా మంచి స్కోర్బోర్డ్ డిజైన్ చేయబడ్డారండి, డిజిటల్ లెటర్స్ వినబడేలాగా ఉంటాయి చూడండి. స్కోర్ బోర్డ్ కూడా డిఆర్ఎఫ్ స్కోర్ బోర్డ్ అని ఏంటది, టోటల్ వికెట్స్ టార్గెట్ ఓవర్స్ అదేంటండి, నెంబర్ ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పాలి సార్. నాయకులు మీరే చెప్పాలండి. 151 కింద టార్గెట్ 30 కి బోర్డు.